హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు నేను మరొక వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. నేను ఇంకా మా అమ్మ ఇద్దరం కలిసి డిఎస్ఎల్ మాల్కి వెళ్తున్నాము. ఉప్పల్లో ఉంటుంది కదా, చాలా రోజులైంది వెళ్ళక అని చెప్పేసి వెళ్తున్నామండి. అంటే కొంచెం షాపింగ్ కూడా చేద్దాం అనుకున్నాము. సో మేము వెళ్ళాక చూపిస్తాను అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది. లాస్ట్ టైం అయితే మేము క్రిస్మస్ అప్పుడు వెళ్ళాము, చాలా రోజులు అవుతుంది వెళ్ళాక. అప్పుడైతే అక్కడ లైటింగ్ అదంతా బాగా పెట్టారు, చాలా బాగా అనిపించింది ండి. ఇంకా నైట్ టైం వెళ్తే లైటింగ్ అనేది మనకు బాగా కనిపిస్తుంది కదా. ఆ రోజు మేము కొంచెం లేటే అయిపోయింది, అంటే నైట్ టైమే వెళ్ళాము. 7:30 ఆ టైంకి అట్లా వెళ్ళామన్నమాట. సో చాలా బాగా అనిపించింది లైటింగ్. ఈరోజు అయితే మేము ఇంట్లో వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకొని ఇంకా లంచ్ చేసి వెళ్తున్నాము. మార్నింగ్ అయితే వర్షం పడిందండి మా ఇంటి దగ్గర. వెదర్ అయితే చాలా క్లౌడీగా ఉండే, మరి వెళ్దామా లేదా అనేసి అనుకున్నాము. వర్షం పడకపోతే వెళ్దాం అనుకున్నాము, బట్ ఇప్పుడు ఏంటంటే వర్షం ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పడదో కూడా తెలియట్లేదు కదా. పడ్డా కానీ కాసేపు పడుతుంది, మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఒక్కొక్కసారేమో నైట్ కొంచెం ఎక్కువసేపు పడుతుంది, ఇంకా డే టైంలోనైతే కాసేపు పడుతుంది, కాసేపు మళ్ళీ నార్మల్ అవుతుంది కదా. సో ఇంకా వర్షం లేకపోతే వెళ్దాం అనుకున్నాము. ఇంకా మేము స్టార్ట్ అయ్యే టైంకి అయితే వర్షం పడలేదు, సో ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకా మేము రెడీ అయ్యి వెళ్తున్నాము. ఇక మేము వచ్చేసామండి డిఎస్ఎల్ మాల్కి. ఇక్కడనైతే చాలా చాలా షాపింగ్ ఉంటుందండి. ఒక్కసారి మనం లోపలికి వెళ్తే ఇంకా చాలా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. అంటే మనం అందులోనే చాలా స్టోర్స్ అవి అన్నీ ఉంటాయి కదా, కిడ్స్ వేర్ ఉంటుంది. ప్లేస్లోనే లాస్ట్ టైం అది లైటింగ్ అదంతా బాగా డెకరేషన్ చేశారండి, చాలా బాగుంది. ఇంకా మేము లోపలికి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ అయితే కొంచెం సేపు షాపింగ్ చేశామండి. షాపింగ్ చేసిన తర్వాత మళ్ళీ కాసేపు అలా చూస్తూ రిలాక్స్ అవుతూ అలా కూర్చుని మాట్లాడుకున్నాము. కాసేపు ఇక్కడ వచ్చి చూస్తున్నాను, చాలా బాగా అనిపించింది వ్యూ. ఇక్కడ నుండి చూస్తే చాలా బాగా అనిపించింది. కాసేపు అలా చూస్తూ నేను నిలబడ్డాను అనమాట. ఇక్కడ ఏంటంటే మనం ఒక ప్లేస్కి వచ్చేసామనుకోండి, ఇందులో చాలా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. అంటే మనకు నచ్చింది అయితే మనం షాపింగ్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటాయి. నేను లాస్ట్ టైం కూడా కొన్ని డ్రెస్సెస్ అవి తీసుకున్నాను, ఇప్పుడు కూడా కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను మా అమ్మాయి కోసము. నేను ఏం తీసుకున్నాను అనేది మరొక వీడియోలో షేర్ చేస్తానండి. ఇక్కడైతే ఆ రోజు ఏదో ప్రోగ్రామ్ అవుతుందండి, కింద డ్యాన్స్ చేస్తున్నారు, సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు. చాలామంది పిల్లలు, తర్వాత పెద్దవాళ్ళు అందరూ, పేరెంట్స్ అందరూ చూస్తూ ఉన్నారు. మేము కూడా కాసేపు చూసామన్నమాట. నాకైతే చాలా రిలాక్స్గా అనిపించింది. అంటే ఈవినింగ్ టైంలో బయటికి వెళ్తే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. అండ్ ఇంకా మార్నింగ్ టైంలో కూడా, అంటే షాపింగ్ అనే కాదండి, నార్మల్గా మనం ఎక్కడికి బయటికి వెళ్ళినా కానీ ఎర్లీ మార్నింగ్ తర్వాత ఈవినింగ్ టైంలో వెళ్తే నాకైతే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా మధ్యాహ్నం ఆ టైంలో వెళ్తేనైతే కొంచెం హడావిడిగా అనిపిస్తుంది, ఎండలా ఉంటుంది కదా. సో నాకు అంతగా నచ్చదు. మార్నింగ్ అంటే టెంపుల్స్కి అలా వెళ్ళడం మార్నింగ్ టైంలో ఇష్టం అనమాట. ఎర్లీ మార్నింగ్ టైంలో టెంపుల్స్కి వెళ్ళడం చాలా ఇష్టము. అండ్ ఇంకా ఈవినింగ్ టైంలో ఇలా షాపింగ్ అనేది చాలా ఇష్టం నాకు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదొక స్టోర్ లాగా పెట్టారు. ఇక్కడ చాలా బాగున్నాయండి ఐటమ్స్. నెక్ పీసెస్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి, తర్వాత ఇయర్ టాప్స్, జుమ్కాలు ఉన్నాయి, తర్వాత స్టోన్స్కి సంబంధించిన ఇయర్ టాప్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఆక్సిడైజ్డ్ ఉన్నాయి, చాలా వెరైటీ కలెక్షన్ ఉందండి, చాలా బాగా అనిపించింది. కాకపోతే నేనైతే ఏం షాపింగ్ చేయలేదు ఇందులో నుండి, జస్ట్ వీడియో తీశాను అంతే. నాకు నచ్చిందండి బాగా, ఎందుకంటే మేము వెళ్ళిన టైంకి అంటే ఆల్రెడీ కొంచెం షాపింగ్ చేసేసరికి లేట్ అయిపోయింది. ఇంకా ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంకా మళ్ళీ ఇంకా లేట్ అవుతుంది, తీసుకుంటే లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా ఇవైతే నేనైతే ఏమీ తీసుకోలేదు. ఎప్పుడు ఉంటాయని చెప్పారు, వాళ్ళని అడిగాను, నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుంటానని చెప్పేసి ఇంకా కొంచెం సేపు అయితే వీడియో తీశాను అంతే. కాకపోతే నాకు అయితే చాలా బాగా నచ్చాయండి, డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది, చాలా బాగా అనిపించింది. బ్యాంగిల్స్లో కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి, వెరైటీగా అనిపించాయి. కొన్ని కలెక్షన్ అయితే యూనిక్గా అనిపించాయి నాకు, ఇయర్ టాప్స్ కానివ్వండి, తర్వాత నెక్ పీసెస్, అవి కూడా కొంచెం యూనిక్గా అనిపించాయి. అంటే కొన్ని ఎలా ఉంటాయంటే నార్మల్గా షాప్స్లలో దొరకవు, కొన్ని కొన్ని ప్లేసెస్లో అయితేనే దొరుకుతాయి, అట్లా బాగా అనిపించింది. బట్ నేనైతే తీసుకోవాలనుకున్నాను కానీ ఇంకా వేరే షాపింగ్ కూడా చేసేది ఉంది, లేట్ అవుతుందో ఏమో, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్ ప్రిపరేషన్ ఇదంతా పనులు ఉంటాయి కదా, అందుకోసం అని చెప్పేసి అయితే నేను
ఇంకా వేరే ఏం చూడలేదు. ఇందాక చెప్పాను కదండి కింద సాంగ్స్ డాన్స్ చేస్తున్నారు పెట్టుకొని, బాగా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారండి ఈ ప్రోగ్రామ్ చూస్తూ. నాకు కూడా చాలా బాగా అనిపించింది పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే. నేను కూడా కాస్త ఇలాంటి ప్రోగ్రామ్స్ అయితే చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు కదా, అంటే చిన్నవాళ్ళే కాదండి పెద్దవాళ్ళం కూడా చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటామన్నమాట. బాగా అనిపిస్తుంది కదా, చాలామంది అయితే అక్కడ నిలబడి చూస్తున్నారు వాళ్ళు డాన్స్ చేస్తుంటే. సో ఇంకా మేము చూసిన తర్వాత ఇంకా వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ కాసేపు కూర్చొని ఇది తినేసి వెళ్ళాము. నాకు ఏంటంటే కొంచెం బయట ఫుడ్ తినాలంటే ఈ మధ్య ఎందుకో భయం వేస్తుందండి. అంటే చాలా నీట్గా చేయట్లేదు అనేసి చాలా వీడియోస్లలో చూస్తున్నాం కదా, నీట్గా ఉండట్లేదు అంటే ఫుడ్కు వచ్చి ప్రిపరేషన్ కూడా నీట్గా చేయట్లేదు అని అంటున్నారు కదా. సో అలాంటి వీడియోలు చూసినప్పుడు అయితే కొంచెం ఫుడ్ తినాలంటే భయం వేస్తుంది. అందుకోసం అని చెప్పేసి అయితే నేను ఇంకా బయట ఫుడ్ తినడం అయితే మానేశాను. ఈ మధ్యలోనైతే నేను అస్సలు తినలేదు, చాలా వరకు అయితే తగ్గిపోయింది. ఏంటంటే బేసిక్గా నేను ఎక్కువ ఇంట్లోనే కుక్ చేస్తాను, బయట ఫుడ్ తక్కువ తినడము. కానీ అందులో కూడా ఇంకా ఈ మధ్యలో అట్లా చూసేసరికి ఇంకా తినాలని అనిపించట్లేదండి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అన్నమాట. ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదా, అన్ని ఫెస్టివల్స్ వస్తాయి కాబట్టి నేను ఇంకా ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేస్తున్నాను. ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేచి ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేస్తాను. వంట అదంతా కంప్లీట్ చేసేసిన తర్వాత మా పిల్లలు ఇంకా మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత నేను ఈ క్లీనింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను. మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి అయిపోవాలి. అంటే రోజు కొంచెం చేస్తూ ఉంటాను. నాకు ఇల్లు క్లీన్గా లేకపోతే నాకు అస్సలు నచ్చదండి. నార్మల్గా ఫెస్టివల్ అనే కాదు, నేను కొంచెం డస్ట్ రాగానే ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే మాది డోర్స్ విండోస్ ఎక్కువ ఓపెన్ చేసి పెడతాం కాబట్టి డస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. సో వెంటనే నేను క్లీన్ చేస్తూనే ఉంటానన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా విండోస్లో కూడా చాలా డస్ట్ వచ్చేస్తుంది. అంటే ఓపెన్ చేసి పెడతాం కాబట్టి ఇంకా డస్ట్ అనేది కంపల్సరీ వస్తుంది కదా. సో విండోస్ క్లీన్ చేయడము, ఫ్యాన్లు, తర్వాత షెల్ఫ్లలో ఉన్న కవర్స్ క్లీన్ చేయడము, ఇంకా కిచెన్ అయితే అన్నీ క్లీన్ చేయడం ఒక ఎత్తు అయితే కిచెన్లో క్లీనింగ్ అనేది మరొక ఎత్తు అనిపిస్తుంది. ఎందుకంటే విజిల్స్ అన్నీ నేను నీట్గా తోముతానమాట. అంటే అలానే పెట్టాను, ఒక్క స్పూన్ కూడా లేకుండా అన్నీ క్లీన్ చేస్తానండి, మొత్తం ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేస్తాను. అలా చేస్తేనే నాకు నచ్చుతుంది. నేను మామూలుగా పిల్లలు ఉంటే హెల్ప్ చేస్తారు, బట్ పిల్లలు కూడా ఇంకా మార్నింగ్ వెళ్ళి వాళ్ళు వచ్చేసరికి నైట్ అవుతుంది కాబట్టి ఈసారి అయితే ఇంకా ఒకదాన్నే చేసుకుంటున్నాను. నేను ఒకదాన్ని చేసుకున్నా పర్వాలేదు, కానీ నాకు ఇల్లు క్లీన్గా లేకపోతే నచ్చదండి. ఎవ్రీ టైం నేను క్లీన్ చేస్తూనే ఉంటానన్నమాట. చూస్తున్నారు కదా విండోస్లలో డస్ట్ ఎలా వచ్చిందో. ఇలా మనం ఒక బ్రష్తో ఇలా క్లీన్ చేసామనుకోండి తొందరగా అయిపోతుంది. అంటే మనము మేకప్ వేసుకునే బ్రష్ ఉంటుంది కదా, అంటే మనం యూజ్ చేయని బ్రష్ అండి. మనం కొన్ని రోజులు మేకప్ వేసుకున్నాక ఆ బ్రషెస్ ఖరాబ్ అయితే అలా పక్కకు పడేస్తాం కదా. సో ఇట్లా మనం క్లీన్ చేయడానికైతే ఆ బ్రష్లు చాలా బాగా యూజ్ అవుతాయన్నమాట. ఇలా మనం మామూలుగా క్లాత్తో మనం అంటూ ఉంటే నీట్గా రాదు, డస్ట్ అంతా మొత్తం రాదు. ఇలా బ్రష్తో మనం ఒకసారి ఇలా ఊడ్చినట్టుగా అన్నామనుకోండి డస్ట్ అంతా పోతుంది. తర్వాత ఒక క్లాత్ తీసుకొని అది కొంచెం తడిపేసి మళ్ళా విండోస్ గ్లాస్ అదంతా నీట్గా తుడిచేయచ్చు అన్నమాట. నీట్గా అయిపోతాయి అప్పుడు. చూస్తున్నారు కదా ఎంత డస్ట్ వచ్చిందో. అదే మనం ఒక క్లాత్తో అన్నామనుకోండి సరిగ్గా రాదు. ఫస్ట్ ఇలా మనము బ్రష్తో మొత్తము ఊడ్చేసిన తర్వాత ఇంకా పచ్చి క్లాత్తో నేను మొత్తం తుడిచేస్తాను. అలా చేస్తే చాలా నీట్గా ఉంటాయి. ఎప్పుడు ఇదే టిప్ ఫాలో అవుతుంటాను అన్నమాట విండోస్ క్లీన్ చేసేటప్పుడు అయితే. ఇంకా విండోస్ క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ షెల్ఫ్లలో కూడా కవర్స్ తీసి ఆల్రెడీ నేను వాష్ చేశానండి. అవి ఆరిన తర్వాత ఇక్కడ షెల్ఫ్లు కూడా నీట్గా ఊడ్చేసి కవర్స్ వేశాను. ఇలా వేసినప్పుడు చూస్తే ఎంత నీట్గా అనిపిస్తాయో కదా, కొంచెం కూడా డస్ట్ లేకుండా నీట్గా అనిపిస్తుంది. బట్ మళ్ళీ కొన్ని రోజులకు డస్ట్ అనేది వస్తూనే ఉంటుంది కదండి. ఇంట్లో ఇంకా డోర్స్ ఓపెన్ చేసి పెడతాం కాబట్టి అందులో నుండి అయితే చాలా డస్ట్ అనేది వస్తుంది. ఇంకా వెంటనే క్లీన్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా కోమ్స్ కూడా నానబెట్టాను, అవి కూడా నీట్గా వాష్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.